ఒక పల్లెటూళ్ళలో ఒక ముసలాయన ఒంటరిగా ఉండేవాడు. ఒకసారి ఆయన తన తోటలో బంగాళాదుంపలను పండించాలనుకున్నాడు, కానీ అది ఆయనకు సాధ్యమయ్యే పని కాదనిపించింది. ఆ సమయంలో అతనికి సాయం చేయగల అతని ఒకే ఒక కొడుకు జైల్లో ఉన్నాడు. తన పరిస్థితిని వివరిస్తూ ముసలాయన తన కొడుకు ఇలా ఒక ఉత్తరం రాశాడు. ప్రియమైన కుమారునికి, ఈ సంవత్సరం మన తోటలో బంగాళాదుంప పంట వేయలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది. మీ అమ్మకు ఎంతో ఇష్టమైన ఈ పని చేయలేకపోతున్నందుకు నా మీద నాకే కోపంగా ఉంది. నేను ఈ వయసులో తోట తవ్వలేకపోతున్నాను. నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే నాకు ఈ ఇబ్బందులు ఉండేవి కావు. నీవు జైల్లో లేకుండా ఉన్నట్లయితే నా కోసం తోట తవ్విపెట్టేవాడివి, ప్రేమతో నాన్న. కొద్ది రోజుల్లోనే ముసలాయనకు, నాన్న పొరపాటున నువ్వు ఆ తోటను తవ్వేవు, తవ్వకు, అక్కడే నేను తుపాకులు దాచిపెట్టింది అని కొడుకు నుండి ఒక టెలిగ్రామ్ చేరింది. ఆ తెల్లారి 4 గంటలకు ఒక డజన్ మంది గూఢచారులు, స్థానిక పోలీసులు వచ్చి తోటంతా తవ్విపోశారు, కానీ తుపాకులు మాత్రం కనపడలేదు. ఇదంతా అర్థం కాని ముసలాయన జరిగిందంతా వివరిస్తూ, తర్వాత ఏం చేయమంటావు అంటూ కొడుక్కి మళ్ళీ ఉత్తరం రాశాడు. దానికి కొడుకు, నాన్న ఇక నీ పని కానిచ్చేయి, బంగాళదుంపలు నాటు, ఇక్కడున్న నేను ఇంతకన్నా నీకేమీ చేయలేను అంటూ జైలు నుండి సమాధానం రాశాడు. ప్రపంచంలో నీవెక్కడున్నా నీ గుండె లోతుల్లో ఏదైనా చెయ్యాలని గట్టిగా నిర్ణయించుకుంటే నీవు చేయగలవు. నీ సంకల్పమే ముఖ్యం కానీ నీవు కానీ నీ నుండి సహాయం పొందవలసిన వారు కానీ ఎక్కడున్నారన్నది కాదు. ఇవన్నీ మీషో నుంచి ఆర్డర్ చేశాను, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ.